హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్ వన్స్ అగైన్. ఈ సెషన్లో మన విబిఏ డివిడీ పర్చేజ్ చేసిన ఒక స్టూడెంట్ అడిగిన డౌట్ క్లారిఫై చేయబోతున్నాం. ఈయనకి ఒక ఇంటర్వ్యూ ఉందన్నమాట, ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయబోతున్నారు. సో ఆ ఇంటర్వ్యూలో ప్యాలిండ్రోమ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడం, విబిఏలో ప్యాలిండ్రోమ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడం, అదేవిధంగా ఆమ్స్ట్రాంగ్ నెంబర్, అలాగే ఫైబొనాచీ సిరీస్, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంటర్వ్యూలు అడగవచ్చు అని చెప్పేసి ఈయన అనుకుంటున్నారు. సో అలాంటి ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని చెప్పేసి అడగడంతో మనం ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నామన్నమాట. ప్యాలిండ్రోమ్, అలాగే ఆమ్స్ట్రాంగ్, అలాగే ఫైబొనాచీ సిరీస్, ఈ త్రీ ప్రోగ్రామ్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ సెషన్లో ప్యాలిండ్రోమ్ నెంబర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు అనేది ప్రోగ్రామ్లో చూడబోతున్నాం. ఓకే, వాట్ ఇస్ ద ప్యాలిండ్రోమ్ నెంబర్? ప్యాలిండ్రోమ్ నెంబర్ అంటే ఏంటి? చూసినట్టయితే ఒక నెంబర్ని ఎటువైపు నుంచి చూసినా ఒకే విధంగా ఉంటే దాన్ని ప్యాలిండ్రోమ్ నెంబర్ అంటారనమాట. అంటే మీరు ప్రాపర్ ఆర్డర్లో ఇలా రాసినా కూడా, ఇప్పుడు 1 2 3 2 1 ఉందనుకోండి, ఈ నెంబర్ చూసినట్టయితే మనం 1 2 3 2 1 1 2 3 2 1, ఎటు నుంచి చూసినా కూడా ఇది 1 2 3 2 1, అటు నుంచి చూసినా, ఇటు నుంచి చూసినా, ఎటు నుంచి చూసినా ఇది 1 2 3 2 1, 1 5 1 1 5 1 1 5 1, ఎటు నుంచి చూసినా 1 1 5 1. సో ఈ విధంగా ఇలాంటి నెంబర్స్ని మనం ప్యాలిండ్రోమ్ నెంబర్స్ అంటారనమాట. ఓకే, సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఇలాంటి నెంబర్స్ని ఎలా ప్రోగ్రామ్ ద్వారా మనం ఐడెంటిఫై చేస్తాం. అంటే గివెన్ నెంబర్, ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో ఇలా ఎటు నుంచి చూసినా ఒకే విధంగా ఉంటే గివెన్ నెంబర్ ఇస్ ప్యాలిండ్రోమ్ అని, లేకపోతే ఇట్ ఈస్ నాట్ ప్యాలిండ్రోమ్ అని చెప్పేసి మనకి మెసేజెస్ అనేది పాస్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ అనమాట, ప్రోగ్రామ్ చెక్ చేస్తుంది, చెక్ చేసి మనకి మెసేజెస్ పాస్ చేస్తుంది. ఓకే, ఈ ప్రోగ్రామ్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే, ఫస్ట్ చూడండి, నేను సబ్ రొటీన్ క్రియేట్ చేశాను, ప్యాలిండ్రోమ్ అనే సబ్ రొటీన్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత డిమ్ నెంబర్ యాజ్ లాంగ్, డిమ్ నెంబర్ యాజ్ లాంగ్, ఒక లాంగ్ వేరియబుల్ తీసుకున్నాను, నెంబర్ అనే లాంగ్ వేరియబుల్ తీసుకున్నాను. ఎందుకు లాంగ్ తీసుకున్నారు? ఇంటిజర్ తీసుకోవచ్చు కదా, అంటే మనకు ఇచ్చే ఇన్పుట్ ఏదైతే ఉందో, యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉందో అది ఏ రేంజ్లో ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి, సో నేను లాంగ్ తీసుకున్నాను అనమాట. అర్థమైందా? ఇంటిజర్ అయితే 2 bytes ఆక్యుపై చేస్తుంది మెమరీలో. ద రేంజ్ వచ్చేసరికి, అంటే ఇంటిజర్ రేంజ్ వచ్చేసరికి, నేను ఆల్రెడీ డివిడీలో చెప్పాను, నేను డేటా టైప్స్ అండ్ రేంజెస్లో చెప్పాను, నేను -32768 నుంచి +32767 వరకు దీని రేంజ్ ఉంటుంది, ఇంటిజర్ రేంజ్ ఉంటుందని చెప్పాను. అదేవిధంగా లాంగ్ రేంజ్ వచ్చేసరికి ఏంటంటే -214 crore 74 lakh 83,648 అని చెప్పేసి మైనస్ వాల్యూస్ నుంచి +214 crore 74 lakh 86,648, ఇట్ ఈస్ ద లాంగ్ రేంజ్ అనమాట, ఇట్ ఈస్ ద లాంగ్ రేంజ్. సో ఇంతవరకు కూడా మనకి ఇబ్బంది లేకుండా ప్రింట్ చేయగలుగుతుంది అనమాట, ఏంటి లాంగ్ తీసుకుంటే. దానికోసం నేను ఏం చేశానంటే లాంగ్ తీసుకోవడం జరిగింది ఇక్కడ. అర్థమైందా? దానికోసం ఇక్కడ లాంగ్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్టు డిమ్ రివర్స్ నెంబర్, రివర్స్ నెంబర్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకోవడం జరిగింది, విచ్ ఈజ్ లాంగ్, లాంగ్ డేటా టైప్, విచ్ ఈజ్ బిలాంగ్స్ టు లాంగ్ డేటా టైప్ అనమాట. ఓకేనా? తర్వాత చూసినట్టయితే మీరు డిమ్ టెంప్ యాజ్ లాంగ్, డిమ్ టెంప్ యాజ్ లాంగ్, ఇది కూడా లాంగ్లో తీసుకోవడం జరిగింది. ఎందుకు లాంగ్లో తీసుకుంటున్నాం అనేది నేను మీకు ముందు ముందు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డిమ్ రిమైండర్ యాజ్ ఇంటిజర్, డిమ్ రిమైండర్ యాజ్ ఇంటిజర్, ఏదైనా ఒక వాల్యూని డివైడ్ చేస్తే, ఒక పర్టికులర్ నెంబర్తో డివైడ్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చే రిమైండర్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఇంటిజర్ రేంజ్లో ఉండొచ్చు అని చెప్పేసి ఇంటిజర్ తీసుకున్నాను. సో ఒకవేళ మీరు ఇంకా పెద్ద రేంజ్లో మీరు నెంబర్ తీసుకున్నట్టయితే మాత్రం డెఫినెట్గా దీన్ని కూడా లాంగ్లో తీసుకుంటారు, కానీ లాంగ్లో తీసుకోవాల్సిన అవసరం మాక్సిమం రాదు. ఓకే, తర్వాత చూడండి రివర్స్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు 0, రివర్స్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు 0, ఏదైతే నేను డిక్లేర్ చేస్తానో రివర్స్ నెంబర్ అని చెప్పి డిక్లేర్ చేస్తాను, ఆ నెంబర్కి 0 అనే వాల్యూని అసైన్ చేశాను. నెంబర్ ఇస్ ఈక్వల్ టు ఇన్పుట్ బాక్స్ ఎంటర్ ఎనీ నెంబర్. ఓకే, నెంబర్ ఇస్ ఈక్వల్ టు ఇన్పుట్ బాక్స్ ఎంటర్ ఎనీ నెంబర్, ఇక్కడ యూజర్ దగ్గర నుంచి మనం ఇన్పుట్ తీసుకుంటున్నాం అనమాట, నెంబర్ ఇన్పుట్ తీసుకుంటున్నాం అనమాట. టెంప్ ఇస్ ఈక్వల్ టు నెంబర్, టెంప్ ఇస్ ఈక్వల్ టు నెంబర్, ఆ నెంబర్ని టెంప్లో స్టోర్ చేస్తున్నాం, టెంప్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం, అంటే యూజర్ దగ్గర నుంచి తీసుకున్న నెంబర్ని టెంప్లో స్టోర్ చేస్తున్నాం అనమాట. స్టోర్ చేసిన తర్వాత ఎందుకంటే దీని ఒక చోట పక్కన పెట్టుకుంటున్నాం, ఓకే, టెంప్ అనే వేరియబుల్ తీసుకుని దాంట్లో స్టోర్ చేసుకుంటున్నాం ఈ నెంబర్ని, యూజర్ ఇచ్చిన నెంబర్ని. ఓకే, ఎందుకంటే ఈ నెంబర్ నేను చేంజ్ చేస్తాను, ఇక్కడ ఈ ప్రాసెస్లో చేంజ్ అవుతుంది అనమాట ఇది. దానివల్ల ఏం చేస్తానంటే దీని ముందుగా టెంప్ అనే ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో స్టోర్ చేసుకున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు డూ అంటిల్ నెంబర్ లెస్ దాన్ ఈక్వల్ టు 0, డూ అంటిల్ నెంబర్ లెస్ దాన్ ఈక్వల్ టు 0, అంటే ఇక్కడ ఈ లూప్ అనేది రన్ అవ్వాలి, ఎక్కడ ఎప్పటివరకు రన్ అవ్వాలి అంటే ఈ నెంబర్ అనే వాల్యూ ఏదైతే ఉందో ఈ వేరియబుల్లో ఉన్న వాల్యూ 0 కంటే తక్కువ ఉన్నా లేదా ఈక్వల్గా ఉండే వరకు కూడా ఈ పర్టికులర్ లూప్ అనేది రన్ అవ్వాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం లోకల్స్ విండో ఓపెన్ చేద్దాం స్టెప్ బై స్టెప్ చూడడానికి. లోకల్స్ విండో రన్ చేద్దాం, స్టెప్ బై స్టెప్ రన్ చేద్దాం, లైన్ బై లైన్ కోడ్ రన్ చేద్దాం. ఇక్కడ మనకి వేరియబుల్స్ అనేవి డిక్లేర్ అయ్యాయి,
ఇక్కడ మనం చూడొచ్చు వేరియబుల్ డిక్లరేషన్ ఎలా అయింది అనేది మనం చూడొచ్చు. తర్వాత చూసినట్టయితే నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ బాక్స్ ఎంటర్ ఎన్ నెంబర్ అని అడుగుతుంది. ఇప్పుడు మనం ఎంటర్ ఎన్ నెంబర్ అని చెప్పేసి మెసేజ్ బాక్స్ ఎప్పేర్ అయింది. ఇక్కడ నేను 1 2 3 2 1 ఇస్తున్నాను, ఎంటర్ చేస్తున్నాను. ఓకే, టెంప్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్, టెంప్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ చూసినట్టయితే మనకి ఇక్కడ నెంబర్లో 1 2 3 2 1 అనే నెంబర్ ఇక్కడ రావడం మనం చూడొచ్చు, స్టోర్ అవ్వడం మనం చూడొచ్చు. తర్వాత లూప్లో ఎంటర్ అవుతున్నాం, డూ అంటిల్ నెంబర్ లెస్ దాన్ ఈక్వల్ టు 0, ఇది కండిషన్ అన్సాటిస్ఫైడ్ కాబట్టి వెంటనే లూప్లోకి ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అయిన తర్వాత రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ మాడ్యులో 10. ఇక్కడ మనం చూడొచ్చు అంటే 1 2 3 2 1 10తో డివైడ్ చేసినట్టయితే 1 2 3 1 మనం 10తో డివైడ్ చేస్తే ఈ మాడ్యులర్ అన్ని ఏంటంటే రిమైండర్ వస్తుంది అనమాట. ఈ నెంబర్ని 10తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, రిమైండర్ వస్తుంది. ఆ రిమైండర్ ఏమవుతుంది అంటే 10 అవుతుంది. అంటే ఇది మనం దీన్ని 10తో డివైడ్ చేస్తే ఎట్లా వస్తుందంటే 1 2 3 2.1 వస్తుంది. ఓకేనా, ఈ 0.1 ఏదైతే ఉందో ఇది రిమైండర్గా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, సో అది రిమైండర్లో స్టోర్ అవుతుంది. అంటే 1 అనేది రిమైండర్లో స్టోర్ అయింది. చూడొచ్చు మనం ఇక్కడ ఈ 1 అనేది రిమైండర్లో స్టోర్ అయింది. తర్వాత చూడండి, రివర్స్డ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్డ్ నెంబర్ ఇంటూ 10. రివర్స్ నెంబర్ ఎంత ఉంది, రివర్స్ నెంబర్ 0 ఉంది, 0 ఇంటూ 10 0, ప్లస్ రిమైండర్ ఎంత, 1, రిమైండర్ 1. అంటే రివర్స్ నెంబర్ ఎంత అవుతుంది అనమాట, ఇప్పుడు ఈ లైన్ కంపేర్ అయితే 1 అవుతుంది. చూద్దామా, F8 ప్రెస్ చేయండి. ఓకే, రివర్స్ నెంబర్ ఎంత అయింది, 1 అయింది. దాని తర్వాత నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ బై 10 అన్నాం. నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ బై 10 అంటే 1 2 3 2 1 నెంబర్ 10తో డివైడ్ చేస్తే 1 2 3 2.1 వస్తుంది అనమాట. ఓకేనా, 1 2 3 2.1 వస్తుంది. ఆ 0.1 ఇక్కడ అవాయిడ్ అయిపోతుంది ఎందుకంటే ఇది లాంగ్ కాబట్టి. ఆ లాంగ్లో వచ్చేసరికి ఓన్లీ డెసిమల్ వాల్యూస్ అనేవి స్టోర్ అవ్వవు కాబట్టి ఆటోమేటిక్లీ 0.1 అనేది అవాయిడ్ అయిపోతుంది. 1 2 3 2 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు ఈ లైన్ కంపైల్ చేసినట్టయితే 1 2 3 2 చూసారా, 1 2 3 2 అనేది నెంబర్లో స్టోర్ అయింది. అగైన్ లూప్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ మాడ్యులో 10. ఇప్పుడు ఏం జరిగింది, దీంట్లో 2 అనేది, 1 అనేది అవాయిడ్ అయిపోయింది. 1 2 3 2 బై 10 రిమైండర్ ఏమొస్తుంది, 1 2 3.2 వస్తుంది. అంటే 2 రిమైండర్ వస్తుంది అనమాట. ఆ 2 అనేది దీంట్లో స్టోర్ అవుతుంది, ఇక్కడ రిమైండర్లో స్టోర్ అవుతుంది. చూద్దాం మనం ఇక్కడ రన్ చేద్దాం. చూసారా, రిమైండర్లో 2 స్టోర్ అయింది, రిమైండర్లో 2 స్టోర్ అయింది. రివర్స్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ నెంబర్ ఇంటూ 10. ఇక్కడ రివర్స్ నెంబర్ ఎంత, రివర్స్ నెంబర్ 1 కదా, 1 ఇంటూ 10 అవుతుంది. 10 ప్లస్ రిమైండర్ ఎంత, 2 ఉంది కదా, టోటల్గా 12 అవుతుంది. చూసినట్టయితే రిమైండర్లో మనకి 12 వచ్చింది. దాని తర్వాత చూడండి, నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ బై 10. నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ బై 10 అంటే 1 2 3 2 10తో డివైడ్ చేస్తే 1 2 3.2 వస్తుంది కదా. ఈ 2 అనేది అవాయిడ్ అయిపోతుంది ఎందుకంటే లాంగ్ కాబట్టి 2 అనేది అవాయిడ్ అయిపోతుంది. సో 1 2 3 ఉంటుంది అనమాట ఫైనల్గా. ఒకసారి రన్ చేద్దాం, ఇది రన్ చేస్తే చూసినట్టయితే నెంబర్లో ఏముంది, 1 2 3 ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు వన్ టూ త్రీ ఉంది నెంబర్లో, 1 2 3 ఉంది. మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేస్తున్నాం, లూప్ స్టార్ట్ చేస్తున్నాం. రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ మాడ్యులర్ 10. 1 2 3 డివైడెడ్ బై 10, రిమైండర్ ఎంత వస్తుంది, 3 వస్తుంది. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే రివర్స్ నెంబర్ ఇంటూ రివర్స్ నెంబర్ అంతా ఇంతకుముందు ఎంత, 12 కదా, 12 ఇంటూ 10 ఎంత అవుతుంది, 120 అవుతుంది. 120 ప్లస్ 3 123 అవుతుంది. ఓకే, ఇక్కడ చూసినట్టయితే రివర్స్ నెంబర్ 123 అయింది. దాని తర్వాత నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ బై 10. నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ బై 10 ఇది జనరల్గా ఏంటంటే ఇక్కడ మనకు లోకల్స్ విండోలో మీరు వాల్యూస్ చూడాలంటే మీరు ఏదైనా కంప్యూటర్ స్క్రీన్ పైన పెద్ద స్క్రీన్ పైన చూస్తే కానీ ఈ వాల్యూస్ కనిపించవు సరిగా, దానికి మనం ఏం చేయలేం ఇంకా. సో మీరు మొబైల్ స్క్రీన్లో చూస్తున్నట్టయితే ఈ క్రింద ఉన్న ఈ లోకల్స్ విండో ఏదైతే ఉందో ఈ విండో అంత క్లియర్గా కనిపించకపోవచ్చు. సో కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తే బెటర్ ఈ వీడియో క్లియర్గా అర్థం కావడం కోసం. ఓకేనా, చూడండి, నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ బై 10. నెంబర్ ఈజ్ ఈక్వల్ నెంబర్ బై 10 అంటే 123 బై 10, 12.3 వస్తుంది. ఆ 12.3లో 3 అవాయిడ్ అయిపోతుంది. సో 12 మిగులుతుంది ఫైనల్గా. చూసినట్టయితే మనకి నెంబర్లో 12 అనేది ఉందన్నమాట, స్టోర్ అయిందనమాట. 12ని 10తో డివైడ్ చేస్తే 1.2 వస్తుంది, అంటే 2 రిమైండర్ వస్తుంది అనమాట. ఓకేనా, 2 రిమైండర్ వస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు 123 ఇంటూ 10, 1230 ప్లస్ 2 1232. ఇక్కడ మన నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ బై 10. నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ బై 10 అంటే
ట్వెల్వ్ని టెన్ తో డివైడ్ చేస్తే 1.2 వస్తుంది, 2 యావర్డ్ అయిపోతుంది, ఫైనల్గా నెంబర్లో 1 ఉంటుందన్నమాట. చూసారా ఇక్కడ 1 ఉండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫైనల్గా మనకి ఇక్కడ చూడవచ్చు రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ మాడ్యులర్ 10. నెంబర్ మాడ్యులర్స్ 10 అంటే ఇక్కడ నెంబర్ ఎంత ఉంది, 1 ఉంది, 1 మాడ్యులర్స్ 10 అనమాట. 1 మాడ్యులర్స్ 10 అంటే 1 10తో డివైడ్ చేసాం, 1 10తో డివైడ్ చేసాం. రివర్స్ నెంబర్ 1 2 3 2 ఇంటూ 10, 1 2 3 2 ఇంటూ 10 అంటే 1 2 3 2 0 వస్తుంది. ఇక్కడ 10తో డివైడ్ 10తో మల్టిపుల్ చేస్తే 0 వస్తుంది ఇక్కడ ఫైనల్గా. ప్లస్ 1 అంటే 1 2 3 2 1 అవుతుంది అనమాట. ఓకేనా, 1 2 3 2 1 అవుతుంది. నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ బై 10, నెంబర్ ఈజ్ ఈక్వల్ నెంబర్ బై 10 అంటే 1 బై 10. 1 బై 10 వచ్చేసరికి ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 0 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో మళ్ళీ లూప్ స్టార్ట్ అయింది. లూప్ స్టార్ట్ అయ్యేసరికి ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఓకే, నెంబర్ అనేది లెస్ దాన్ జీరో ఉంది కాబట్టి ఆటోమేటికల్లీ ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం అనమాట. ఓకేనా, ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు చూసినట్టయితే రివర్స్ నెంబరు టెంప్ ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఆటోమేటికల్లీ గివెన్ నెంబర్ ఇస్ ప్యాలిండ్రోమ్ అని చెప్పేసి మనకి ప్రింట్ మెసేజ్ రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ప్యాలిండ్రోమ్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం అనమాట. ఓకే, ప్యాలిండ్రోమ్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో ఇలాగే నెక్స్ట్ సెషన్లో మనం ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అలాగే ఫైబొనాచీ సిరీస్ ఎలా ప్రింట్ చేస్తాం అనేది కూడా చూడబోతున్నాం. ఓకే, మాక్సిమం ఏంటంటే 3-4 టైమ్స్ చూస్తే కానీ ఇది అర్థం కాదనమాట, ఈ లాజిక్ అనేది అర్థం కాదు. సో ఈ కాలిక్యులేషన్స్ అన్ని కూడా మాన్యువల్గా మీరు ఇక్కడ లోకల్స్ విండో ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు, లేదనుకుంటే మీరు పేపర్ మీద స్టెప్ బై స్టెప్ లైన్ బై లైన్ ఏం చేస్తారంటే పేపర్ మీద నోట్ చేసుకుంటూ దేని తర్వాత ఎట్లాంటి రిజల్ట్ వస్తుంది, ఏ వేరియబుల్ ఏం స్టోర్ అవుతుంది అనేది మీరు పేపర్ మీద ట్రేస్ అవుట్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే కనుక చాలా ఈజీగా మీకు ఈ ప్రోగ్రామ్ అర్థమైపోతుందన్నమాట. ఈ వీడియోస్ అని మీకు ఉపయోగకరంగా అనిపించినట్టయితే ఈ వీడియో క్రింద లైక్ బటన్ ఉంటుంది, ఆ లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే 10 మందికి ఈ వీడియోస్ ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు ఈ వీడియో క్రింద షేర్ బటన్ ఉంటుంది, షేర్ బటన్ క్లిక్ చేయండి. ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని మీరు చూడాలనుకున్నా, ఇక మీద అప్లోడ్ చేయబోయే వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకున్నా ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే ఎక్సెల్ అండ్ వీబీఏ నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే వీబీఏ మ్యాక్రో ప్రోగ్రామింగ్ పైన ఎక్సెల్ పైన ట్రైనింగ్ డివిడీస్ అవైలబుల్ ఉన్నాయి. ట్రైనింగ్ డివిడీస్ పర్చేజ్ చేయడానికి కాల్ చేయండి 9600333997. థ్యాంక్ యూ వెరీ మచ్.